శ్రీలంకంటి మన భారతీయుల దృష్టిలో ఇప్పటికీ రాక్షసుల రాజ్యం. దేవతలాంటి సీతమ్మను ఎత్తికెళ్లి లంకలో బంధించిన రావణాసురుడి జన్మస్థలం. అలాంటి శ్రీలంక ఇప్పుడు అప్పుల పాలై తిండి లేక అక్కడి జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు శ్రీలంకకు ఎందుకు వచ్చాయి? శ్రీలంక ఇన్ని కష్టాలను ఎదుర్కొంటుంది అనే అనేక కథలు తెర మీదకు వస్తున్నాయి. అలాంటి ఈ కథ మండోదరి వరమే లంకకు శాపమైందా అన్నది. మరి ఇందులో నిజమెంత? వారధి కట్టి రావణుని కొట్టి సీతను తెచ్చిన సంఘటనను రామాయణంలో ఒక ఇంటర్లూడ్గా చెప్పొచ్చు. అయితే రావణాసురుడిని అంతం చేసిన రాముడు మహాపతివ్రత అయిన మండోదరికి సమాధానం చెప్పలేకపోయాడని రామాయణం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాముడు రావణాసురుడి భార్యకు ఒక వరం ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే ఆమె ముల్లోకాలను శపిస్తానని చెబుతుంది. దీంతో రావణుడు గతించినా మండోదరి నిత్య సుమంగళిగానే ఉంటుందని రాముడే వరమిస్తాడు. ఆ వర ప్రతిఫలమే రగులుతున్న రావణ కాష్టం. ఎప్పటికీ ఆ రావణ కాష్టం చల్లారదు అన్నది మన ఇతిహాసాల గురించి చెప్పే మాట. ఇప్పుడు శ్రీలంక పరిస్థితిని చూస్తే ఎవరికైనా అది రగులుతున్న రావణ కాష్టంలాగే కనిపిస్తుంది. శ్రీలంకలో సంక్షోభం ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరింది. లంక పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. కాష్టం ఎక్కడుంటుంది? శ్మశానంలో ఉంటుంది. శ్మశానంలో ఏం కనిపిస్తుంది? అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి కూడా నిర్లిప్తంగా ఉన్న శ్మశానం మాదిరి కనిపిస్తోంది. ఆగని కన్నీళ్ళు, అంతులేని దుఃఖం, తీరని ఆకలి, దొరకని పని, కనిపించని భవిష్యత్తుతో పూర్తి అంధకారంగా ఉంది. లంక రావణ కాష్టంలా రగులుతుంది అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? అందుకే మండోదరికి రాముడిచ్చిన వరం ఇప్పుడు లంకవాసులకు శాపంలా మారిందేమో అనే వాదన తెర మీదకొచ్చింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎవ్వరూ ఆదుకోలేని స్థాయికి చేరింది. దీనికి ఉదాహరణ గత 2-3 రోజులుగా అక్కడి జనం రోడ్లపైనే పిట్టల్లా రాలిపోవడం, తిండి లేక రోడ్డుపైనే ప్రాణాలు వదలడం. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఇంధనం కొరత తీవ్ర స్థాయికి చేరింది. దీంతో అక్కడి పెట్రోల్ బంకుల ముందు జనం రోజుల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. ఇలా 4-5 రోజులు క్యూలో నిలబడితే తప్ప తమ వాహనాలకు ఇంధనం దొరకడం లేదు. ఇలా ఇంధనం కోసం వేచి చూస్తూ లంక వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు విడిచారు. ఆటోల్లోనే కొందరు తుదిశ్వాస విడిస్తే కారులో మరికొందరు చనిపోయారు. నిన్నటిదాకా ఆకలితో అలమటించిన ప్రజలు ఇప్పుడు రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంధనం కోసం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ప్రభుత్వం పాఠశాలల్లో కూడా సెలవులు ప్రకటిస్తోంది. అంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఇంధనం కష్టాలేనా, నిత్యావసర వస్తువుల కోసం కూడా జనం గంటలు రోజుల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. తిండి లేక పేదవాడు ప్రాణాలు వదిలిపెడుతున్న సందర్భాలు, సంఘటనలు శ్రీలంక మీడియాలో నిత్యం అనేకం కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీలంకలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. పాలు లీటర్ 1,000 రూపాయల పైనే, అంటే అర్థం చేసుకోవచ్చు కనీసం 300 ఖర్చు చేస్తే గానీ కిలో బియ్యం దొరకని పరిస్థితి. నిత్యావసరాల ధరల్ని తట్టుకోలేక లంక జనం ప్రభుత్వంపై తిరగబడ్డ సంగతి మొత్తం ప్రపంచానికే తెలుసు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, ప్రధాని ఇంటికే నిప్పు పెట్టిన ఉదంతాలు ఇప్పటికీ ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకుంది. అయినా లంక పరిస్థితి మారలేదు. రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. రావణుడి అంతం జరిగిన రోజు రాముడు మండోదరికిచ్చిన వరం ప్రతిఫలమే ఇప్పుడు అక్కడి ప్రజలు శాపంగా అనుభవిస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది. మండోదరికి రాముడిచ్చిన వరం వల్ల రావణుడి కాష్టం ఎప్పటికీ చల్లారదు. సృష్టి ఉన్నంత వరకు అది మండుతూనే ఉంది. ఇలా రావణుడి కాష్టం మండుతున్నట్టే లంకలో కష్టాలు కూడా పెరుగుతూనే ఉన్నాయా అనే కథలు పుట్టుకొస్తున్నాయి. అందుకే మండోదరికి రాముడిచ్చిన వరమే ఇప్పుడు లంక ప్రజలకు శాపంగా మారిందా అనే ప్రచారం మొదలైంది. చాలా వింతగా ఉంది కదా. అప్పుడెప్పుడో త్రేతాయుగంలో రాముడిచ్చిన వరం ఇప్పుడు కలియుగంలో లంక ప్రజలకు శాపంగా మారడమేంటి, ఇలాంటివి కూడా ఉంటాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.
अयिते लंक प्रजल कष्टालनु चूस्तुंटे इलांटिवि निजमेनेमो अने अनुमानालु कूडा कलुगुतुन्नायि। एवरि नमकं वारिदि मरि? मरि मीरेम नम्मुतुन्नारु लंकको मंडोदरी वरं శాపమైందని చెబుతారా? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి।